wanted discount for an illegal pregnancy you made with your office colleague, Ms. Sharmila. Don't expect a major surgery for a simple fever and body ache. Hi guys, అరే రాడు, welcome to Dr. JTM's తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికి నమస్కారాలు. ఇలా రెగ్యులర్ గా వీడియోస్ చేసి వీడియోస్ పోస్ట్ చేయాలని మాకు కూడా చాలా ఆత్రుతగా ఉంటుంది, కానీ టైం దొరకట్లేదు. ఇవాళ మన ప్యానెల్ లో వంశీ యాడ్ అయ్యాడు. మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, అలా చెప్పన్నాడు అడుగుతున్నారని, కాబట్టి అడుగుతున్నారు. సో హీ కేమ్ టుడే. థ్యాంక్ యూ వంశీ ఫర్ కమింగ్. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ గూగుల్ రివ్యూస్ ఆన్ హాస్పిటల్. ఇది ఒక బెంగళూరు బేస్డ్ హాస్పిటల్, దాని మీద కొంతమంది రివ్యూస్ ఇచ్చారు, అవి వైరల్ అయ్యాయి మధ్యన సోషల్ మీడియాలో. బెంగళూరు బేస్డ్ రా, బెంగళూరు డేస్ కాదురా. ద పీడియాట్రిక్ డాక్టర్ నారాయణ్ స్వామి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ ఇష్యూస్. దీనికి ఆత్రేయ హాస్పిటల్ ఓనర్ డియర్ గిలియన్ ఫెర్నాండిస్, ఓ మై గాడ్, కుడ్ నాట్ బిలీవ్ యూ టుక్ సో మచ్ టైమ్ అగైన్ టు రైట్ దిస్ లాంగ్ రివ్యూ. At first, please accept my sincere apologies for not meeting your expectations. I tried maximum to make you avoid frequent antibiotics and other drugs on your well-doing child. Believe me, that was just my sincere concern, but you took it personal. Of course, it's your child, your money, and you can pump in anything you wish into his body. I only feel sorry for not successful in educating and advising you. ఏవే ఉంటదంట సార్, ఇప్పుడు గిరియన్ ఫెర్నాండెస్ అన్న అబ్బాయికి రోజు 9 గంటలకు వేసుకోమని టాబ్లెట్, 6 గంటలకు వేసుకోమని చెప్పుకుంటాడు. ఈయన 6 గంటలకు వేసేస్తాడు, ఎందుకంటే బ్యాక్టీరియాను సప్రెస్ చేయడానికి. నో మేనర్స్ టు టాక్ విత్ పీపుల్. కిరా గారు, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదండి. Please understand, as she undergoes so many abortions frequently, it's called very risky and complicated case, hence more charges. It was clarified to you. Finally, you are not got admitted and raised the question of extra amount. Not recommended, sir. They are trying to grab money from patients. They will be behind for your review. They don't give antibiotics in OPD. For that, you will have to admit in the ward. My dear Kiran Kumar, warm greetings to you and your family. As you have acknowledged, you were explained the condition of your child in detail periodically throughout her stay with us. By looking at your review, we understand that you could be very poor student throughout your schooling. Okay, education neglect cheyagoddu antaru. Knowledge is divine. During your kid's admission with us, you were just behind everyone of us only to get your kid loaded with antibiotics. We totally failed in making you understand about harm when you are given when they are given unnecessarily. Reminding and warning you again to ignore your half-baked knowledge of antibiotics for everything. And God save your kid, Brunda. Wishing her the best always. మిస్కన్సెప్షన్ ఉంది, యాంటీబయాటిక్స్ ఇస్తేనే పని చేస్తుంది, యాంటీబయాటిక్స్ ఇస్తేనే తగ్గుతుంది. వాళ్ళకి ఏం తెలుసు పాపం, హేమంత్ యూజ్ దీస్ మెడికేషన్స్ యాజ్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మేజర్ సర్జరీ ఫర్ ఎ సింపుల్ ఫీవర్ అండ్ బాడీ ఏక్స్. అందుకే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఫీవర్ అండ్ బాడీ ఏక్స్ వస్తే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళకూడదు, జనరల్ మెడిసిన్ రావాలి. న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, ఓ మై గాడ్ ఫీవర్ వచ్చిందా నీకు, లోపల ఏదో ఇన్ఫెక్షన్, స్పేస్ ఆక్యుపేషన్ యాప్సెస్ ఏదో ఉండుంటది, డ్రిల్ హోల్ బర్ హోల్ పెట్టి జుర్రుగా అంటాడు. ఏంటి ఫీవర్ అని వస్తే క్రేనియాడ్మి చేద్దాం అంటాడే అంటాడు. నో, ఇట్స్ వైరల్ మెనింజైటిస్, అర్జెంట్గా సిఎస్ఎఫ్ తీయండి. బ్రెయిన్ మొద్దలా తీసి బయట ఏదో తేడాగా ఉందండి. గ్రాబ్ ద పేషెంట్ వాడు వన్ స్టార్ ఇచ్చి మరి గ్రాబ్ అంటే ఏంట్రా, ఆల్సో డాక్టర్ స్ట్రైట్ అడ్మిట్ ద పేషెంట్ అన్నెసెసరీ,
సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నాట్ టు విజిట్ ద హాస్పిటల్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్. ఏ వెంట్ టు ENT చెకప్ ఫర్ మై మదర్ వి మేడ్ టు వెయిట్ ఫర్ ఎన్ అవర్ బికాస్ ద డాక్టర్ డిడ్ంట్ కమ్ టు ద క్లినిక్ ఆన్ టైమ్ దేర్ వర్ 3 పేషెంట్స్ ఇన్ టోటల్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ బిలీవ్ మీ వెదర్ ఐ సే హి సా ఆల్ 3 ఇన్ లెస్ దన్ 3 మినిట్స్ అబ్సల్యూట్లీ హారబుల్ హి డిడ్ంట్ ఈవెన్ టేక్ ప్రాపర్ హిస్టరీ వి వర్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్ జస్ట్ అవాయిడ్ దిస్ ప్లేస్ ఫర్ ENT టెరిబుల్ ఎక్స్పీరియన్స్. Mind you, if you are only going for tests and no consultation, then you will be treated badly and rudely. To Dr. Vinutha Madam, nobody comes here for free tests. Please, patients pay the requisite fees and come for tests to be done. If you are only willing to take consultation and no tests, you should inform the hospital authorities. The reception desk and lab staffs are decent and polite. Give proper information. అరే నాన్న అవసరం ఉంటేనే టెస్టులు రాస్తారు, అందరూ ఫ్రీగా ఉచితంగా టెస్టులు రాయరు. నీకు కావాలి కదా, కావాలంటే ల్యాబ్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఏదో ఒక నీ పేరే డాక్టర్ పెట్టేసుకుని చేపించేసుకో. అంతేగాని నాకు టెస్టులు రాయట్లేదంటే రివ్యూ వన్ రివ్యూ ఇవ్వడం ఏంటరా మరి. అందుకే అరే టెస్టులు రాయకపోతే ఒక బాధ, రాస్తే ఒక బాధ. రాస్తే ఓన్లీ టెస్టులే రాసేస్తున్నారు డబ్బుల కోసం అంటారు, రాయకపోతేనేమో ఇగో ఇలాగా రాయట్లేదు, ఇడిగేం రాదు, టెస్టులు రాయలేదు. ఓన్లీ హైలైట్ ఏంటి తెలుసు సార్, మొన్న ఒక కేసు వచ్చింది, అడిగి టెస్టులు రాయాలి. మామూలుగా గ్యాస్ట్రిక్ అని చెప్పి మామూలుగా ప్యాంట్ టాప్ను యాంటాసిడ్ పెట్టి పంపిస్తే అడం సార్ టెస్టులే రాయరా సార్, టెస్టుల గురించి వచ్చా సార్, నేను టెస్టులు రాయకపోతే ఎలా సార్ మీరు, ఇది మీరేం డాక్టర్ సార్ అన్నాడు. నాకు అలా మబ్బులు ఊడిపోయి ఇడ ఎక్కడ దొరికారు బాబు అని చెప్పి అన్ని తెలిసినాడు, నువ్వే చేయించుకోవాల్సింది కదా అనాల్సింది సార్. అలానే ఓపీలోని అడు ప్యాంటాప్ డిఎస్ఆర్ఏ కావాలంటాడు, ప్యాంటాప్ ప్లస్ డాంబర్ డాన్ కావాలంట, ఉత్త ప్యాంటాప్ వద్దంట. అన్ని తెలుసు నా దగ్గర వచ్చారు బాబు, బిడ్డ తీసుకోవచ్చు కదా పుస్తకం వచ్చి ఏం టాబ్లెట్ రాయాలో కూడా ఆడే చెప్తున్నాడు. మరి అలా టెస్ట్ అవ్వలేదని ఒకడు, టెస్ట్లు రాయలేదని ఒకడు, వెళ్ళిన తర్వాత నా టెంపరేచర్ చెక్ చేయలేదని ఒకడు. Yesterday I went to this hospital. Hospital management is not good, very worst hospital I have ever seen. Don't visit this hospital ante owner Miss Anita, we refuse the termination of your pregnancy as you as you and your boyfriend didn't sign the consent box. We doubted your marriage as you behave weird. We have strict protocols. As your case did not seem genuine or life threatening, management turned down your request. All staff are ruthless, especially Kavya, who sits on front desk. I request all not to go to this hospital. Mr. Abhishek Shivama, you must be shameful to post this review after making such scene. You clearly know for what and how you bargained. You wanted discount for an illegal pregnancy you made with your office colleague Ms. Sharmila. You claimed to be her husband but refused to provide your ID and didn't sign the consent form for the termination of a pregnancy. When our staff insisted for the documents, you opened an argument with them and left. Hope Ms. Sharmila is fine now. Hey, entra, which hospital is this, man? Hello, Petra. Actually, we can file a case on him. Huh? Indeed? అలా కాదు గురు, ఆయన కొంతమంది పర్పస్ఫుల్ గా ఇస్తారా. ఎందులో అసలు ఇది రాసిన రివ్యూలో ఆల్ స్టాఫ్ ఆర్ రూట్లెస్ అంటారా. రూట్లెస్ అండి, అది రూట్లెస్ కాదు రడ్లెస్. ఇంగ్లీష్ రాదు ఎందుకు అట్లా. స్పెషల్లీ కావ్య అంటే ఆ వాడు కావ్య అని చెప్పి స్పెషల్ గా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ వీడు షర్మిల అని మెన్షన్ చేస్తే మాత్రం ప్రాబ్లం ఏంట్రా. టూ సిట్స్ ఆన్ ఫ్రంట్ డెస్క్ అంటే కావ్య బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్తాడా? అంటే నీ నువ్వు ఇప్పుడైనా హాస్పిటల్ పెట్టి నీ హాస్పిటల్లో ఫ్రంట్ డెస్క్ అమ్మాయి పేరు కావ్యానో శ్రావ్యానో చిట్టీనో సిన్నీనో అయితే ఆవిడ బాగాలేదండి ఎల్లకన్నా హాస్పిటల్ కంటే నీకు మండదా? అలాగే హాస్పిటల్ ఉంటాడు మరి ఎట్ అయిందో పిల్లంతా గొడవే ఉంటుంది.